హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియోలో మొత్తంగా నాలుగు కోడిపుంజులు అలాగే ఒక గిన్నె కోడి వీటికి సంబంధించిన వివరాలు అయితే రావడం జరిగింది ఈ వివరాలు వచ్చేసరికి మనకి వైజాగ్ ఏరియా నుంచి ఈ వివరాలు అయితే వచ్చాయి ముందుగా ఈ నాలుగు కోడిపుంజల్లో మొదటి కోడిపుంజు వివరాలు ఇది రంగు వచ్చేసరికి నల్ల చవల అని చెప్పారు హైట్ ఏమో ఇరవై రెండున్నర సైజు ఉంటుంది వెయిట్ ఏమో మూడున్నర కేజీలు కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేలు వయసు ఏమో సంవత్సరం కూడా అని చెప్పారు తర్వాత వచ్చేసరికి కోడి మైల దీని వయసు కూడా సంవత్సరం ఉంటుందని చెప్పారు అలాగే హైట్ ఏమో ట్వంటీ త్రీ వెయిట్ ఇది కూడా మూడున్నర కేజీలు అని చెప్పారు కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల మూడు వందలు తర్వాత వచ్చేసరికి సేతువాడిపంజు వయసు వచ్చేసరికి సంవత్సరం కూడా అని చెప్పారు వెయిట్ ఏమో ఫోర్ కేజీస్ హైట్ ఏమో ట్వంటీ త్రీ ఉంటుందని చెప్పారు కాస్ట్ ఏమో ఆరు వేలుగా దీని కాస్ట్ అనేది ఓనర్ అయితే మనతో చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసరికి పింగళ దీని వయసు వచ్చేసరికి సంవత్సరం వెయిట్ ఏమో మూడున్నర కేజీలు హైట్ ఏమో ఇరవై రెండు సైజు ఉంటుందని చెప్పారు కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలుగా దీని కాస్ట్ అనేది ఓనర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇక ఇతని దగ్గర ఒక కోడి కూడా ఉందని చెప్పారు అది పుంజు దీని వయసు ఏమో సంవత్సరం కూడా అని చెప్పారు కాస్ట్ ఏమో ఎనిమిది వందలుగా చెప్పడం జరిగింది ఇంకా ఏదైనా వివరాలు మీకు క్లియర్గా కావాలి తెలుసుకోవాలనుకుంటే అతనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుంది ఓనర్ వివరాలు వచ్చేసరికి ఈయన వివరాలు వచ్చేసరికి ఈయన పేరు వచ్చేసరికి వేణుగారు ఇది వైజాగ్ రామాపురం ఏరియాగా మనతో చెప్పడం జరిగింది కాంటాక్ట్ నెంబర్ అయితే టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో మీకు ప్రతిదీ వివరంగా ఇస్తాను అక్కడి నుంచి ఒకసారి ఓనర్తో మాట్లాడి ప్రతి విషయం కూడా క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాతే వీటిని తీసుకోండి